రోజు మనం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాయప్ప గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాయప్ప గారితో ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సో మీరు సర్పంచ్గా పోటీ ఎందుకు చేయాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయాలని. సో ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలనుకుని మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు? మంచి వాళ్ళకు అనుకూలమైన అభివృద్ధి పనులు, వాళ్ళకు త్రాగునీటి అందేయాలని, వారికి సమస్యలు ఉంటే తీర్చాలని, వారికి ఏదున్నా మనము ముందు ఉండి వాళ్ళకి సేవ చేయాలని చెప్పి మనం సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి ఉన్నాము. ఈ గ్రామంలో సమస్యలు ఉండడం వల్ల మీరు సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేసి మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా? సర్పంచ్గా పోటీ చేయడం ఏంటంటే, ఈ ఊర్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మనం తీర్చాలని, అందరికీ తీర్చాలని చెప్పి పోటీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సబిత మేడం కూడా, ఎమ్మెల్యే గారు కూడా గెలవడం జరిగింది. ఆమె ఆశీస్సులతోటి మనము ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేయాలనే మనం ఒక కంకణబద్ధులై ఈ సర్పంచ్ పోటీ చేసి మంచి ప్రజలు మంచి నాకు అవకాశం ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మంచి సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు సార్? మంచినీటి సమస్య ఉంది, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. సో చివరగా ఈ SS9 TV ద్వారా మీ ప్రాంత ప్రజలకు మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? సందేశం మా అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మా ప్రాంతం వాళ్ళకి అందరికీ, మా ఊరు వాళ్ళకి అందరికీ, అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళని మంచి బలవంతంగా మంచి ఒక పొజిషన్లో అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. చూశారు కదండి రాయప్ప గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కులం విషయంలోనే కాకుండా అందరూ ఈక్వలేనే చెప్తున్నారు, బట్ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నేను సర్పంచ్గా ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో మించి నేను వేరే ప్రతిఫలం ఆశించట్లేదు, ప్రజాసేవే మా ధ్యేయం అని అంటున్నారు. సో ఖచ్చితంగా సారుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మీ ప్రాంతానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు కల్పించుకోవాలని ఈ SS9 TV ద్వారా మీకు తెలియజేస్తూ, అలాగే రాయప్ప గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం.